ओके स्टूडेंट्स मोगल परिपालना विधानम लेदा अक्बर परिपालना विधानम गुरिंचि तेलुसुकुंदाम अंते काकुंडा शेरशा अक्बर की मार्गदर्शक कादा अने विषयालु कूडा चर्चिंचुकुंदाम एंदुकंटे मोगल परिपालना विधानंलो एक्कुव शातं अक्बर गुरिंचि मनं चेप्पुकुंटां काबट्टि मोगल परिपालना विधानमे अक्बर परिपालना विधानं अनि चेप्पेसि मनं चेप्पुकोवच्चु ओके स्टूडेंट्स मुंदुगा मध्ययुग भारत देश चरित्र चक्कटि पालना व्यवस्था एर्परिचिन मोगलुलु 1526 నుండి 1857 వరకు పరిపాలన చేశారని మనం చెప్పుకున్నాం ఎందుకంటే బాబర్ మొదటి పానిపట్ యుద్ధం ద్వారా భారతదేశంలో ఇబ్రహీం లోడీని ఢిల్లీ సామ్రాజ్య స్థాపకుడిగా ఉన్న ఇబ్రహీం లోడీని ఓడించి మొఘల్ సామ్రాజ్య స్థాపన చేశారని చెప్పుకున్నాం తర్వాత చిట్టచివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా 2 అంటే సిపాయిల తిరుగుబాటు కాలంలో 1857 సిపాయిల తిరుగుబాటు కాలంలో ఆయన సిపాయిలు అంటే ఆంగ్లేయుల చేతుల్లో చనిపోవడం అనేది కూడా మనం గమనించవచ్చు అందువల్ల క్రీస్తు శకం 1526 నుండి క్రీస్తు శకం 1857 వరకు కూడా మొఘలుల పరిపాలన జరిగిందని మనం చెప్పవచ్చు అన్నమాట ఓకే స్టూడెంట్స్ మొఘల్ చక్రవర్తుల్లో సుప్రసిద్ధమైన పరిపాలన చేసిన వాడు మాత్రం అక్బర్ ఎందుకంటే ఇక్కడ చాలా మంది మొఘలులు మనం చెప్పుకున్నాం అందులో మొదటి మొఘలులు గొప్పవాళ్ళుగా చెప్పుకోవాలి బాబరు హుమాయూను అక్బరు జహంగీరు షాజహాను ఔరంగజేబు ఇళ్ళని మొదటి మొఘలులు అని చెప్పేసి అనుకుంటాం తర్వాత బహదూర్ షా 1 బహదూర్ షా 2 షేర్ షా ఇలాగే చాలామంది ఉన్నారు షా ఆలం ఇలంతను వీళ్ళందరిలో కల్లా మనకి ఈ యొక్క 1526 కాలంలో స్టార్ట్ అయిన ఈ మొఘల్ సామ్రాజ్య స్థాపనలో ఒక గొప్ప చక్రవర్తిగా పేరు పొందిన చరిత్రలో ఒక సుప్రసిద్ధ చక్రవర్తిగా పేరు పొందిన వ్యక్తిగా మనం అక్బర్ని చెప్పుకుంటాం అన్నమాట ఎందుకంటే అంత సుస్థరి స్థిరమైన పరిపాలన చేశాడని చెప్పేసి అక్బర్ గురించి చెప్పుకుంటాం అందుకే అక్బర్ని మొఘల్ పరిపాలనకు మూల పురుషుడు అని కూడా పిలుస్తాం అన్నమాట మరియు పరిపాలన స్వరూపాన్ని బట్టి మొఘలుల పరిపాలన భారతదేశంలో స్థిరపడిన పర్షియా అరబ్బీ పద్ధతి అని మరికొంతమంది దేశీ విదేశీ సాంకేతిక పద్ధతి అని మరికొంతమంది ఉద్యోగ స్వామ్యం అని పేర్కొన్నారు ఏదేమైనా మొఘల్ పరిపాలన నిరంకుశత్వంగా భూస్వామ్య వ్యవస్థతో ఉద్యోగ స్వామ్యం అనే సిద్ధాంతాలపై ఆధారపడిందని మాత్రం మనం చెప్పుకోవచ్చు ఓకే స్టూడెంట్స్ అయితే మొఘల్ పరిపాలనకు సంబంధించిన ఆధారాలు ఏంటి అనే విషయంకి వస్తే బాబర్నామా అనేది తన యొక్క స్వీయ చరిత్రగా మనం చెప్పుకోవచ్చు ఇది తర్కీ భాషలో రచించిన గ్రంథము బాబర్నామా తుజకి బాబరి అని కూడా పిలుస్తారు తర్వాత అబుల్ ఫజిల్ అక్బర్నామా అనే గ్రంథాన్ని రచించాడు జహంగీర్ తుజకి జహంగీర్ ఇది కూడా స్వీయ చరిత్రగా మనం చెప్పవచ్చు తర్వాత అబ్దుల్ హమీద్ లహరి పాదుషానామా ఇనాయత్ ఖాన్ షాజహాన్ నామా బదౌని ముంతకాబ్ ఉల్ తవారిక్ అదేవిధంగా కాఫీ ఖాన్ ఇది ముంతకాబ్ ఉల్ లుబాబ్ దీన్ని రచించింది కాఫీ ఖాన్ ఇది ఔరంగజేబు కాలంలోని అతనికి తెలియకుండా రహస్యంగా రచించిన గ్రంథంగా మనం చెప్పుకోవచ్చు ముంతకాబ్ ఉల్ లుబాబ్ ఇంకా ట్రావెర్నియర్ బెర్నియర్ మొదలగు వారి రచనలు కూడా కలవు ఇవే కాకుండా ఎన్నో మొఘల్ పరిపాలనకే ఆధారాలుగా మనం చెప్పుకోవచ్చు అయితే మొఘల్ పరిపాలనలో ముందుగా కేంద్ర ప్రభుత్వం గురించి చూస్తే దాంట్లో చక్రవర్తి అనేది మనం అత్యున్నత హోదాగా చెప్పుకుంటాం చక్రవర్తి సర్వాధికారి దేశం అంతటికీ ఇతనే శాసనాధికారి మరియు న్యాయాధికారి కూడా చక్రవర్తి దైవాంశ సంభూతుడు అనే భావం ఉండేది అక్బర్ మినహాయించి మిగిలిన చక్రవర్తులందరూ కూడా ఉలేమాల్ ఆదేశాలకు మేరకు పరిపాలన చేశారు అంటే ఉలేమాల్ అంటే ఏంటి మత గురువులు చెప్పిందే మనకి ఈ యొక్క పరిపాలనలో వాళ్ళు ఆచరిస్తూ ఉండేవారనమాట ఒక అక్బర్ మినహాయించి మిగిలిన చక్రవర్తులందరూ కూడా ఈ యొక్క మత గురువుల యొక్క ఆదేశాలను పాటిస్తూ వీళ్ళు పరిపాలన చేశారనమాట అంతేకాకుండా ఖురాన్ బోధించిన షరియత్ తెలియజేసిన విషయాలనే వీళ్ళు పరిపాలనలో భాగంగా తీసుకొని పాలన చేశారని చెప్పేసి మనకి చరిత్ర చెబుతుంది అంతేకాకుండా ఈ చక్రవర్తులు ఖలీఫాగా పాదుషా అనే బిరుదులు ధరించి మరీ పరిపాలన చేశారు చక్రవర్తికి ఘరోగయి దర్శన్ లేదా తులాపురుష దానం అవయవ ఖండదానం అనే మొదలగు ప్రత్యేక అధికారాలు కలవు అన్నమాట చక్రవర్తి మంత్రిమండలి సాయంతో ప్రజారంజకంగా పరిపాలన సాగించాడు కాబట్టి వీరిని ప్రాజ్ఞా నిరంకుశత్వం అని కూడా చెప్పవచ్చు అనమాట ఇక మంత్రిమండలి విషయానికి వస్తే ఎవరెవరు ఏ అధికార ఈ కాలంలో మంత్రులను ఏ విధంగా పిలిచేవారు అనే విషయాలు మనం ఒకసారి గమనిద్దాం
పరిపాలనలో రాజుకు సలహాలు ఇవ్వటానికి మంత్రిమండలి ఉండేది. అవి వన్ బై వన్ చూస్తే వకీల్, ఈయన్ని ప్రధానమంత్రి అని చెప్పేసి పిలుస్తాం. మనకి అక్బర్ ఆస్థానంలో ఉన్న ప్రధాని ఎవరు? బైరమ్ ఖాన్ అనమాట. తర్వాత మనకి వజీర్ లేదా దివాన్, ఈయన్ని ఆర్థిక శాఖ మంత్రిగా పిలుస్తాం. తర్వాత మీర్ బక్షి, సర్వ సైన్యాధికారి. మీర్ సమన్, అంతఃపుర పర్యవేక్షణ అధికారి. చీఫ్ క్వాజీ, ప్రధాన న్యాయాధీశుడు. సదర్ ఉస్ సదర్, రాజు చేసే దాన ధర్మాలను పర్యవేక్షించే అధికారి. దరోగయి డాగ్సారి, గూఢచారి వ్యవస్థ లేదా తపాలా శాఖ. దరోగా, టంకశాల శాఖ. మెహతాసీబ్, నీతి నియమాలను పర్యవేక్షించే అధికారి. అయితే ఈ మెహతాసీబ్ అనేవాళ్ళే ఔరంగజేబు కాలంలో దేవాలయాలను కూల్చడానికి ప్రత్యేకంగా నియమించిన అధికారులుగా కూడా మనం చెప్పుకోవచ్చు. వీరే కాకుండా కేంద్ర ఉద్యోగులు ఉండేవారన్నమాట. వారు ముష్రిఫ్, మీర్ మంజిల్, మీర్ ఆర్జ్ అనే అధికారులుగా మనం పిలుస్తాం. ఇంకా రాజ్యాన్ని పరిపాలన సౌలభ్యం కొరకు అనేక రకాలుగా విభజించి పరిపాలన చేశారు. అదేంటన్నది చూస్తే, అక్బరు జాగిర్దారీ విధానాన్ని రద్దు చేసి తన రాజ్యాన్ని 15 సుబాలుగా విభజించాడు. అదేవిధంగా షాజహాన్ కూడా 22 సుబాలుగా విభజించి పరిపాలన చేశాడు. ఔరంగజేబు 21 సుబాలుగా విభజించి రాజ్యపాలన చేశాడు. ఓకే స్టూడెంట్స్, అయితే తర్వాత ఈ సుబాలను సర్కారులుగాను పరగణాలుగాను, తర్వాత పరగణాలను నగరాలుగాను, నగరాలను గ్రామాలుగాను విభజించి పరిపాలన చేశారు. అయితే సుబాలకి అధిపతి సుబేదార్, ఇతనికి దివాని, దివాన్, కానుంగో, అమీన్, ఫౌజ్దార్, ఫౌజుదార్, క్వాజీ మొదలగు ఉద్యోగులు సహాయపడేవారు అన్నమాట. ఎవరికి? సుబేదార్కి. ఇక సర్కారుల పాలన చూసుకుంటే సర్కారులకి అధికారిగా ఫౌజ్దార్ ఉండేవాడు. ఇక పరగణాల్లో చూస్తే పరగణాలకి అధికారిగా సిక్దార్ ఉండేవాడు. నగరాల్లో కొత్వాల్ అధికారిగా ఉండేవాడు. ఇక గ్రామాల గురించి చర్చించుకున్నట్టయితే గ్రామాల్లో గ్రామ పంచాయతీలు ఉండేవి. అంతేకాకుండా ఇక్కడ శిస్తు వసూలు చేయడానికి అధికారులుగా ముకుద్దమే, పట్వారి అనే అధికారులు కూడా మనకిక్కడ కనిపిస్తూ ఉన్నారన్నమాట. ఓకే స్టూడెంట్స్, అయితే తర్వాత ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం ఒకసారి గమనిద్దాం. ఓకే స్టూడెంట్స్, ఒకసారి చూడండి, ఆర్థిక పరిస్థితుల్లో భూమి శిస్తు విధానం అనేదాన్ని మనం ముందుగా చూసుకుంటే, రాజ్యాలకు ముఖ్య ఆదాయం భూమి శిస్తు విధానం. అక్బర్ కాలంలో రెవెన్యూ మంత్రి రాజా తోడరమల్. ఇతడు పెట్టిన సరికొత్త విధానాన్ని బందోబస్తు విధానం అని చెప్పేసి పిలుస్తాం. అయితే బందోబస్తు విధానం అంటే ఏదో సైనిక విధానం అని చెప్పేసి మనం అపోహపడకూడదు. బందోబస్తు విధానం అంటే ఇది భూమి శిస్తులో సరికొత్త విధానంగా రాజా తోడరమల్ అక్బర్ కాలంలో ప్రవేశపెట్టాడు. అదేంటనేది చూద్దాం. దీని ప్రకారం భూమిని సర్వే చేయించి కొన్ని రకాలుగా విభజిస్తారు. అంటే ఏంటంటే, దీంట్లో మనము ఎప్పుడు చెప్పుకుంటాం కదా స్టూడెంట్స్, బాగా పండే పొలము, సంవత్సరానికి ఒక పంట పండే పొలము, తర్వాత 2 సంవత్సరాలకు ఒకసారి పండే పొలము, బీడు భూములు, ఇలా రకరకాలుగా విభజించుతాం కదా. ఆ విధంగానే విభజించి దానికి కొన్ని పేర్లు పెట్టి దానికి తగ్గట్టుగానే శిస్తు విధించేవాడు అనమాట. అవేంటనేది చూస్తే, ఒకటి పోలజ్, ఇది ప్రతి సంవత్సరము పన్ను విధించే భూమి అనమాట, ఎందుకంటే బాగా పంటలు పండే భూమి అని చెప్పుకోవచ్చు. తర్వాత పరౌటి, ఇది సంవత్సరానికి ఒకసారి పంట పండేది కాబట్టి దీనికి 2 సంవత్సరాలకు ఒకసారి పన్ను వేసే విధానం దీంట్లో మనం చూడవచ్చు. సాచర్, ఇది 3 సంవత్సరాలకి పన్ను విధిస్తేవారన్నమాట. అంటే 3 సంవత్సరాలు పండిన పంటని ఒకే విధానంగా తీసుకొని వచ్చి అప్పుడు దాని సరాసరిని కట్టి పన్ను విధించే భూమి సాచర్. బంజర్, ఇది 5 సంవత్సరాలకి విధించే భూమి. అంటే ఇది ఇక్కడ సరిగ్గా పంట పండదు, ఒక్క కేవలం పశువుల మేత అంటే గ్రాసం ఒకటే కనిపిస్తూ ఉంటుందన్నమాట, బీడు భూములుగా ఉంటాయి. అయితే దీని మీద కూడా పన్ను విధించేవారు. అయితే ఇది 5 సంవత్సరాల యొక్క సరాసరిని లెక్క కట్టి ఆ విధంగా పన్నును విధించేవారు అన్నమాట. అయితే శిస్తు నిర్ణయం ఏ విధంగా ఉండేదనేది చూస్తే, మనము ఈ విధంగా పండిన పంటలో 1/3 వంతు పన్నుగా నిర్ణయించారు. దీనిని 10 సంవత్సరాల కాల పంటను దృష్టిలో పెట్టుకొని శిస్తు నిర్ణయించారన్నమాట. అంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం పంట పడినా, ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు, ఈ సంవత్సరము చక్కగా వర్షాలు గట్టా పడ్డాయి కాబట్టి
వర్షాభావ పంటలు కాబట్టి మన భారతదేశంలో చక్కగా పంటలు బాగా పండుతాయి, వర్షాలు బాగా పడితే చక్కగా. కానీ ఒక్కొక్కసారి విపరీతమైన వర్షాలు పడి పంటలు నాశనం అయిపోవచ్చు, ఒక్కోసారి పంటలు వర్షాలు పడకపోవచ్చు. దానివల్ల కూడా అతివృష్టి, అనావృష్టి ఇలాంటివన్నీ కూడా సంభవిస్తూ ఉండేవి. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని రాజా తోడరమ్మలు ఏ విధంగా వివరించాడు, బందోబస్తు విధానం అనే దాన్ని ప్రిపేర్ చేసి దానిలో పంటల్ని పంట పండిన ఆధారాన్ని బట్టి భూమి యొక్క సారవంతమైన భూముల్ని తెలుసుకొని ఆ విధంగా 10 సంవత్సరాల పంటని సరాసరిగా తీసుకొని, అంటే ఒక సంవత్సరం పంట బాగా పండవచ్చు, ఒక సంవత్సరం పంట బాగా పండకపోవచ్చు, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా గమనించి 10 సంవత్సరాల యొక్క పంట సరాసరిని బట్టి పంటలో 1/3 వంతు శిష్టిగా నిర్ణయించేవారు అనమాట. దీనినే దాసాల పద్ధతి అని చెప్పేసి కూడా పిలిచేవారు. అయితే ఇక్కడ రైతువారి విధానాన్ని కూడా అమలుపరిచారనమాట. ఈ రైతువారి పద్ధతి అంటే ఏంటంటే, ప్రభుత్వమే నేరుగా పట్వారి, మెయిన్, కానుంగో వంటి రెవెన్యూ ఉద్యోగులను పంపి శిస్తు వసూలు చేసే పద్ధతి అనమాట. అంతకుముందు ఎలా ఉండేది, శిస్తు వసూలు చేయడానికి మధ్యలో మనము జమీందారీ పద్ధతి లేదా జాగిరిదారీ పద్ధతిని అవలంబించేవారు. అంటే కొంత భూమి అంతటిని కూడా ఒక వ్యక్తికి తన ఆధీనంలో పెట్టి దాన్ని అంతటిని వసూలు చేసే బాధ్యత అతని మీద పెడతారు. అయితే అతను ఎంత వసూలు చేస్తాడు అనేది చక్రవర్తి తెలియదు. కానీ చక్రవర్తికి ఇవ్వాల్సింది మాత్రం ఆయన చెప్తాడు, చక్రవర్తి కూడా నాకు ఎంత ఇవ్వని చెప్తాడు. కానీ దానివల్ల రైతుల నుంచి ఆయన ఎక్కువగా వసూలు చేసి రైతుల్ని ఇబ్బంది పెట్టేవాడు. అలాగా చాలా రైతులు నష్టపోతూ ఉండేవారు అనమాట ఆ జమీందారీ వ్యవస్థలో. దీన్ని గమనించిన చక్రవర్తులు అక్బర్ కాలంలో ఏం చేశాడంటే, రైతువారి విధానాన్ని ప్రవేశపెట్టి కొంతమంది రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులను పంపించి గవర్నమెంటే భూమి ఎంత 10 సంవత్సరాల పంట యొక్క సరాసరిని బట్టి శిస్తు విధిస్తుంది కాబట్టి 1/3 వంతు వాళ్ళ దగ్గర శిస్తు తీసుకోమని చెప్పేసి ఈ అధికారులను పంపించడం వల్ల రైతులు కూడా చాలా లాభపడ్డారనమాట ఈ యొక్క రైతువారి పద్ధతి ద్వారా. రెవెన్యూ డిపార్ట్మెంట్ మనకి అక్బర్ కాలంలో ఇది అమల్లో ఉండేదని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఈనాటికి కూడా ఈ పద్ధతిని మనం అవలంబిస్తూ ఉన్నాం. ఇక పట్టాలు ఇచ్చే పద్ధతిని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఏంటి, రైతుకి భూమిపై హక్కును కల్పిస్తూ ప్రభుత్వం వారికి ఇచ్చే హామీ పత్రాన్ని మనం పట్టా అని చెప్పేసి పిలుస్తాం. దానివల్ల ఏం చేస్తాడు రైతు, తనకి భూమి మీద ఒక హక్కు కలిగి ఉంటుంది కాబట్టి, హక్కు ఉంటుంది కాబట్టి ఆయన కూడా చక్కగా పంట పండించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇది నా భూమి అనే ఒక ఆలోచనతో ఇంకా ఎక్కువగా పంట పండిస్తాడు, ప్రభుత్వానికి కూడా ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఈ అక్బర్ కాలంలో ఈ యొక్క రెవెన్యూ విధానాన్ని ప్రవేశపెట్టి ఈ యొక్క బందోబస్తు విధానం ద్వారా పంటల్ని, పంట సారాన్ని అన్ని రకాలుగా గ్రహించి చక్కగా దాసాల పద్ధతి ద్వారా వాళ్ళకి శిస్తు విధిస్తూ వాళ్ళకి పట్టాలు ఇచ్చి వాళ్ళకి మంచి అవకాశం కూడా కల్పించాడు. తద్వారా ప్రభుత్వానికి కూడా ఎక్కువ ఆదాయం మనకి కల్పించబడింది. అయితే కబూలియత్ అనేది ఇంకోటి ఇక్కడ మనం గమనించవచ్చు. స్టూడెంట్స్ ఒకసారి జాగ్రత్తగా రండి. అంటే రైతులు పొందిన పట్టాకి ప్రతిఫలంగా రైతులు ప్రభుత్వానికి హామీ ఇచ్చే పత్రమే ఈ కబూలియత్. ఏంటంటే వాళ్ళు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారం కావాలని కోరుకుంటున్నారో అలాంటి సహాయ సహకారాలన్నీ కూడా అక్బర్ కాలంలో అందించాడు. అవేంటి, చక్కటి భూమి శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టాడు, రైతువారి విధానాన్ని ప్రవేశపెట్టాడు, పన్ను వసూలు చేయడానికి మధ్య దళారీ వ్యవస్థ లేకుండా, జమీందారీ పద్ధతి ఏమీ లేకుండా చక్కగా ప్రభుత్వ అధికారులే, పట్వారి, అమీన్, కానుంగు ఇలాంటి ముకుద్దోమ ఇలాంటి అందరూ కూడా ప్రభుత్వ అధికారులను వాళ్ళు వచ్చి ఎంత శిస్తు విధించారో, ఏ విధంగా విధిస్తున్నారు, బందోబస్తు విధానం ద్వారా. అంటే ఆయన యొక్క రెవెన్యూ మినిస్టర్ అయిన తోడరమ్మలు విధించిన శిస్తుని ఆధారంగా చేసుకొని ఆయన పంట ఆధారంగా, అంటే సంవత్సరానికి ఒక ఏ విధంగా పంట పండుతుంది, అంటే మనం చెప్పుకున్నాం కదా విభజించాం, పోలాజ్, పరౌటి, సాచర్, బంజర్, ఈ విధంగా భూముల్ని విభజించి ఆ యొక్క పంట భూసారాన్ని బట్టి పంట పండే స్థితిని బట్టి అతివృష్టి అనావృష్టిని కూడా గమనించి అవన్నీ దృష్టిలో పెట్టుకొని 10 సంవత్సరాల యొక్క పంట సరాసరిని బట్టి పన్ను విధించడం వీళ్ళు మనం గమనించాం ఇందాక. ఆ విధంగా 1/3 వంతు మేము పన్ను విధిస్తున్నాం, మీకు ఇన్ని అవకాశాలు కల్పిస్తున్నాం కాబట్టి మీరు కూడా మాకు ఒక హామీ పత్రం ఇవ్వాలి, దాన్నే మనం ఏం పిలుస్తున్నాం, కబూలియత్. మీకు పట్టా కూడా ఇచ్చాం, భూమి మీద హక్కు కల్పిస్తున్నాం, కాబట్టి మీరు బాగా మీరు చేయాల్సింది ఒకే ఒక పని, పంటలు బాగా పండించడం, తద్వారా శిస్తులు సక్రమంగా సకాలంలో కట్టడం. ఏంటి, ఆ విధంగా మీరు కూడా హామీ ఇస్తూ మాకు ఒక పత్రాన్ని ఇవ్వండి అని చెప్పేసి వీళ్ళు అక్బర్ కాలంలో అడగడం జరిగింది. దీన్నే మనం కబూలియత్ అని చెప్పేసి పిలుస్తాం.
దీని ప్రకారం ఈ యొక్క రైతులు కూడా ఒక హామీ పత్రం అనేది ఇవ్వడం మనం గమనించవచ్చు అన్నమాట. అంటే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కానీ శిస్తు విధానము మొత్తానికి మినహాయింపు ఇస్తూ వీళ్ళకి వ్యవసాయం అభివృద్ధికి మంచి ప్రోత్సాహం అందిస్తూ ఇన్ని రకాలుగా వీళ్ళకి మంచి అవకాశాలు కల్పిస్తున్నారు కాబట్టి రైతులు కూడా వెనకం చేయకుండా ఈ యొక్క హామీ పత్రం మీద సంతకాలు చేయడం మనం గమనించవచ్చు అన్నమాట. ఆ విధంగా కబూలియత్ అనే ఒక గొప్ప ఆచారాన్ని వీళ్ళు తీసుకురావడం మనం గమనించవచ్చు. ఎందుకంటే ఇలాంటి పద్ధతులన్నీ కూడా మనకి ప్రవేశపెట్టింది షేర్షా, కాబట్టే అక్బరు షేర్షాకి మార్గదర్శి కూడా అని చెప్పేసి పిలుస్తున్నాం. ఆ విధంగా మనం ఇది నిజమని కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, ఇక సైనిక విధానం గురించి చూద్దాం. మొఘలుల సైనిక వ్యవస్థను రెండు రకాలుగా విభజించవచ్చు. అవి ఏంటంటే, ఒకటి సిద్ధ సైన్యము, రెండు మున్సబ్దారీ సైన్యం. అసలు సిద్ధ సైన్యం అంటే ఏంటనేది చూస్తే, ఇది చక్రవర్తి సైన్యం. ఇందులో కాల్బలము, అశ్వక దళము, గజదళము, తుపాకీ దళము, కొంతవరకు నౌకాదళం కూడా మనకి ఇది ఉండేదన్నమాట. ఇదంతా కూడా చక్రవర్తి ఆధీనంలో, చక్రవర్తి యొక్క అజమాయిషిలో ఉండే సైన్యాన్ని మనం సిద్ధ సైన్యం అంటారు. దీని మీద అత్యధిక అధికారం కలిగిన వ్యక్తి చక్రవర్తి, తన యొక్క ఆదేశానుసారము ఈ సైన్యం పనిచేస్తూ ఉండేదన్నమాట. ఏంటది, కాల్బలం, అశ్వదళం, గజదళం, తుపాకీ దళం, నౌకాదళం కూడా ఉండేది. కానీ మున్సబ్దారీ సైన్యం అనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ మున్సబ్దారీ అనగా ఏంటంటే హోదా లేదా శ్రేణి అని చెప్పి మనకి చరిత్ర చెబుతుంది. ఓకే స్టూడెంట్స్, అయితే ఈ మున్సబ్దారీ వ్యవస్థ అక్బరు కంటే ముందు నుంచి ఉంది, కానీ ఈ యొక్క విధానాన్ని శాస్త్రీయ పద్ధతిలో అమలు పరిచింది మాత్రం అక్బరే అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ మున్సబ్దారీ వ్యవస్థ అంటే ఏంటంటే, చక్రవర్తికి అవసరం అయినప్పుడు అంటే యుద్ధ సందర్భంగా ఉన్న సమయంలో సైన్యాన్ని సమకూర్చి చక్రవర్తికి సైన్యాన్ని అందించే విధానాన్ని ఈ మున్సబ్దారీ విధానం అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. ఓకే స్టూడెంట్స్, ఈ మున్సబ్దారీ వ్యవస్థ గురించి మళ్ళీ ఇంకో క్లాస్లో చూద్దాం.